అన్నయ్య పేరేం పేరే? మల్లికార్జున. మల్లికార్జున మొత్తం అందరు దోస్తులేనా? గ్యాంగ్ మొత్తం. మరి ఏం మాట్లాడుతున్నారు? పొద్దుగా పొద్దుగా మంచిగా టెండర్ వేసి ఉసురు మంచిగా ఏం మాట్లాడుతారు? మంచి చెడు మాట్లాడుతున్నాం. ఎట్లుంది రాజకీయం? రాజకీయం ఎట్లుంది? రాజకీయాలు కూడా మాట్లాడుతారా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు నా ఏమన్నా అంటే దోస్తులు డిబేట్లు పెట్టుకుంటారా మీరు? ఏం పెట్టుకోము, ఏం పెట్టుకోము, ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. నువ్వు ఆ పార్టీ అంటే నేను ఈ పార్టీ కదా. అవును. మరి మల్కాజ్గిరి పార్లమెంట్ కదా ఇది? ఇది కాదు. ఈ బెల్ట్ మల్కాజ్గిరి పార్లమెంట్, అది సికింద్రాబాద్ కు వస్తుంది. సికింద్రాబాద్ వస్తుంది. ఇది మల్కాజ్గిరి. మల్కాజ్గిరి మల్కాజ్గిరి పార్లమెంట్ గురించి ఏం నడుస్తుంది? ఠాకూర్ ఠాకూర్ రాజేందర్ అంటారు. ఇటల్ రాజేందర్ ఎందుకే ఉన్నాడు? బీసీ నాయకుడు, మా ముదిరాజ్ బిడ్డ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. దానికి బీజేపీ సపోర్ట్ ఉంది ఆయనకు. సో మోడీ రావాలని మాకు కూడా ఉంది. సో ఆయనకి అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఇదే మల్కాజ్గిరి లో సిట్టింగ్ ఎంపీగా మన ముఖ్యమంత్రి ఉండే, గౌరవ ముఖ్యమంత్రి. ఏమన్నా ఎవరికైతే అనిపించలేదు మాకైతే. అంటే అంత వేరు, గోడౌండ్ లెవెల్ వేరు ఉంటది. అట్లా మాకేం చేయలేదు అని అంటలేము. మాకు నచ్చింది చెప్తున్నాం. ఇప్పుడైతే అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, సిట్టింగ్ సెనాన్ని కాపాడుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తాడు కదా. ఇప్పటికైతే ఏమి ఇంప్లిమెంట్ కాలేదు. ఒక ఫ్రీ బస్ ఒకటి వచ్చింది, వేరే ఏం రాలేదు. మా అమ్మాయి, మా నాన్న చనిపోయి 2-3 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు మా అమ్మకు ఆ పెన్షనే రాలేదు. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్ కూడా వచ్చేది. వస్తలేదు. నాకు నా అభిప్రాయం గెలవాలి ఆయన. గెలవాలా? మేము బీసీ నాయకుడిని ఇంకెప్పుడు ఎన్నుకుంటామన్నా? మేమంతా బీసీ. బీసీ నాయకుడు ఉండాలి కదా. మోడీ గురించి చెప్పమంటే ఏం చెప్తావు? నిజాయితీ పరుడు. ఇక అంతకు మించి ఇంకేం చెప్పలేదు. మరి సెంట్రల్ లో బీజేపీ వస్తా నమ్మకం ఉందా నీకు? ఉంది ఉంది, నాకు ఉంది. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ అవా నడతలేదా? ఏం రాహుల్ గాంధీ అంత ఉండదేమో, ఉండదేమో మన మట్టుకు. అంతే మొత్తానికి మోడీ అవా నడుస్తుంది. మోడీ నడుస్తుంది. బీజేపీ నాయకుడు, ఉద్యమకారుడు. ఉద్యమకారుడు 100% ఉద్యమ నాయకుడు అన్న. ఓకే చెప్పండి. మీరు సికింద్రాబాద్ నియోజకవర్గం? సికింద్రాబాద్ నియోజకవర్గమా? సూపర్, మంచిగా అందరు ఉన్నారు ఇక్కడ. సికింద్రాబాద్ నియోజకవర్గం ఉంది. కిషన్ రెడ్డి వస్తాడండి. కిషన్ రెడ్డి వస్తాడు పక్క. కంటిన్యూ అయినా ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు. లాస్ట్ టైం కూడా ఆయనే కదా, ఇప్పుడు కూడా ఆయన వస్తాడు. కిషన్ రెడ్డి ఎందుకంటే ఆయన వస్తాడు, ఆయన వస్తాడు ఫిక్స్. అంతకుముందు దత్తాత్రేయ ఉండే, ఇప్పుడు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గము ఫిక్స్, బీజేపీకి ఫిక్స్. ఆయనకు కాదు, బీజేపీకి. మనిషి కాదు అక్కడ, బీజేపీ ఫిక్స్. సికింద్రాబాద్ అనేది బీజేపీ ఖాతాలో ఉంటది. ఎంపీ ఎంపీ సీటు పక్క కంప్లీట్. ఎంపీ బీజేపీ ఖాతాలే కద్ద కంప్లీట్. ఈసారి కాదు, ఇప్పుడు కూడా సికింద్రాబాద్ నియోజకవర్గము ఎంపీ సీటు బీజేపీకి. వాళ్ళు సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే సికింద్రాబాద్ నియోజకవర్గం వరకే, మిగతా నియోజకవర్గాలు రాదు రాదు. సికింద్రాబాద్ వరకు ఆయనకు వస్తాయి, మిగతా నియోజకవర్గాల్లో రావు. ఇప్పుడు మనం జనరల్ ఒకటి ఉంటది, శ్రీ గణేష్ నిలబడ్డాడు కదా, కంటోన్మెంట్ కదా, అదే లాస్ట్ మన చనిపోయింది కదా. కంటోన్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఉందా? సగం సగం వస్తుంది. సగం సగం వస్తుంది. మీది ఎక్కడ సైడ్? మీది మాది ఇక్కడ కంటోన్మెంట్. కంటోన్మెంట్ 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 సికింద్రాబాద్ పార్లమెంట్ ఉన్నారా? మీరు ఉన్నది మీ ఏరియా? మా ఏరియా సికింద్రాబాద్. సికింద్రాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఉంది. పార్లమెంట్ సికింద్రాబాద్. ఓకే సరే. ఇప్పుడు రెండు ముచ్చలు పడదు, పక్క పక్క పెద్ద దూరం ఏం లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ మేడ్చల్ మల్కాజ్గిరి ఎట్లా ఉంటుంది? మల్కాజ్గిరిలా అన్న చూడు, ఒక టైంలా మల్కాజ్గిరిలా మన ఈయన ఉండే ఎవరు కాంగ్రెస్ రేవంత్ లేలే, మైనంపల్లి. మైనంపల్లి మైనంపల్లిది మంచి పట్టు ఉండే మల్కాజ్గిరిలా. కానీ ఆయన ఇప్పుడు అంటే నిలబడదలుచుకోలేదు. ఆయన ఎంపీ ఎంపీ దీనికి ఆయన ఏమన్నాడు అంటే, నేను 5 ఏళ్ళ దాకా నేను ఏమి కంటర్వేషన్ చేయాలి, నేను నిలబడా దూరంగా ఉంటా. కానీ ఎవరెవరిని లోపల వేపియాలా, ఎవరెవరిని ఏం చేయాలా చేస్తాను, బరాబర్ చేస్తా అన్నాడు. చేస్తుండు కూడా, మల్లారెడ్డిని ఇష్యూ కానీ ఏ ఇష్యూ కానీ చేస్తున్నాడు. ఆయన నిలబడినుంటే ఆయననే వస్తుండే ఇక్కడ, ఇక్కడ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ తరఫు నుంచి. కానీ ఆయన ఆయన నిలబడలే కాబట్టి ఈటల రాజేందర్ నిలబడ
ఉన్నాడు కాబట్టి ఆయననే వస్తాడు. ఈటల బలం అంటే బలం ఈటల రాజేంద్ర అని కూడా కాదు, ఒకటి ఒకటి ఒకటి. మీరు అయోధ్య మొన్న ఇదైంది కదా, టెంపుల్ ఓపెన్ అయింది కదా, రామ మందిర్ పబ్లిక్ అంతా ఎట్లయిపోయారంటే మొత్తం ఇట్లా అయోధ్య జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నట్టు అందరు ఏం చేస్తారు, పోయి మోడీ కూతున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వర్షన్ ఎట్టుందంటే జై శ్రీరామ్ అంటే కట్టుబడుతుంది, అట్లా కాదు కదా కేటీఆర్ అట్లా మాట్లాడు తప్పు, అది అర్థమైందా? అట్లా మాట్లాడద్దు, ఎవరిష్టం వాళ్ళది భయ్, ఎవరిష్టం వాళ్ళది అంతేనే కదా. ఇప్పుడు మేము మా తాతలు ముత్తాతలు అంతా కాంగ్రెస్సే, మేము అంతా కాంగ్రెస్సే. కానీ మేము ఇప్పుడు ఏం చేసినామంటే బీజేపీలో జంప్ అయినాం మేము. ఎందుకు జంప్ అయినాం అంటే మోడీ చాలా బాగా చేస్తున్నాడు, కరప్షన్ లేదు, ఆయనది ఏం లేదు, ఆయన మంచి వ్యక్తి, ఆయన ఒక డివోటీ, ఆయన ఒక దీంట్లో ఉన్నాడు, అట్లా అని మేము మోడీని గెలిపాము. అట్లా అందరు అందరిని అంటలేను నేను, మోడీ మోడీకే నేను మాట్లాడుతున్నా. బీజేపీలా కరప్షన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, లేరని కాదు. మాకు మోడీ నచ్చిండు, బస్ ఆయన విధానము ఆయన చేసే ఇది మాకు బాగా నచ్చింది, కాబట్టి మేము మోడీకి సపోర్ట్ చేస్తాం. మోడీ సపోర్ట్ మోడీ సపోర్ట్ ఈటల రాజేందర్ 100% గెలుస్తాడు, మా ఉద్దేశము ఆయన గెలవాలి కూడా. అది మేము నేను ఒక దళితుడిని, ఎస్సీ క్యాండిడేట్. అట్లా ఏం లేదు అలా, అట్లా ఏం లేదు. కొంచెం మంది అట్లా ఉన్నారు, కొంచెం మంది ఇట్లా ఉంటారు, అట్లా అందరూ అట్లా ఉండే ఏం లేదు. కొంచెం ఉన్నది ఉన్నది, ఎందుకు లేదు అన్న, కంపల్సరీ మరి ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసింది కదా మన మీటింగ్ అట్లేం లేదు దానికి. ఇప్పుడు అది అట్లా అధ్యయిస్తున్నారు దళితుడు హిందువుకు అది లేదు, మోడీకి అది లేదు, అది తప్పది, తప్పు చాలా తప్పదు. లేదన్నా ఎవరన్నారన్నా ఎవరన్నారు లేదు లేదు లేదు, అది ఎవ్వరు చేయరట్లా. అది ఇప్పుడు ఎవరైతే ఈ పొలిటికల్ లెవెల్ ఉండి హిందూ ముస్లిము హిందూ అని అంటారు కదా కొంచెం మంది, వాళ్ళు చేస్తున్నది అంతా. బీజేపీ ఎవరు చేయరన్నా, ఎవరు చేయరు అట్లా. ఎవరు బీజేపీ పోయి వాళ్ళని కొట్టు వీళ్ళని కొట్టు వాళ్ళని ఇది చేయని ఎవ్వరు అన్నారన్నా, అదైతే లేదు, అది ఇదే లేదు. ఇక్కడ ఆ పార్టీలా బీజేపీ పార్టీలా రెచ్చగొట్టడం అనేది లేదు లేదు లేదు, నా శాంతియుతంగా పోతాం బస్ అంతే. మోడీ హవా మాత్రము తెలంగాణ ఎన్ని సీట్లు గెలుస్తుంది బీజేపీ? అది చెప్పలేము. ఏడు ఏడైతే పక్క, ఏడు కన్ఫర్మ్ కన్ఫర్మ్, ఏడైతే కన్ఫర్మ్. కాంగ్రెస్ లేదన్నా అంత సీన్ లేదన్నా, అంత సీన్ లేదు లేదు. నేను కూడా ఒక కాంగ్రెసే, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఉన్న పొజిషన్ లా ఇప్పుడు ఉన్న పొజిషన్ లా కాంగ్రెస్ అయితే గెలవదు ఇప్పుడు మళ్ళా, ఎందుకంటే కొన్ని ఉన్నాయి అట్లా. అది మోడీ ఏమన్నా బీఆర్ఎస్, నేను బీఆర్ఎస్ కాదు, నేను దాని గురించి నేను మాట్లాడలేను, లేదు నేను మాట్లాడలేను దాని గురించి. చెప్పే పేరేం పేరే? సుధాకర్. సుధాకర్ అన్న ఎక్కడ ఉన్నది? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి, ఏంది మల్కాజ్గిరి సంగతి చెప్పు నాకు. ఇప్పుడు ఈటల రాజేందర్ అంటే అందరు గుర్తుపడతారు. నేను కూర్చోనా కూర్చోవచ్చు. ఈటల రాజేందర్ అంటే అందరు గుర్తుపడతారా? గుర్తుపడతారు నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు వచ్చిన పార్టీలు ఎవడెవరిని ఇంకా సరిగ్గా ఇచ్చేయలేదు ఎంపీ క్యాండిడేట్స్. ఓకే, కొంత ఇంకా కొన్ని పెండింగ్ లో పెట్టారు, పెండింగ్ లో పెట్టారు. కానీ మీ మల్కాజ్గిరి అయితే అందరు ఫైనల్ అయిపోయారు. అయ్యారు కానీ వాళ్ళ సత్తా ఏందో మనకు తెలియదు. పట్నం సునీత మహేందర్ రెడ్డి వాళ్ళు, మహేందర్ రెడ్డి ఎక్కడ అవుతున్నాను జడ్పీ చైర్మన్, జడ్ పర్సన్ కూడా వేసిరాడు కదా రంగారెడ్డి, రంగారెడ్డిలో ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ వేసిరాట. చాలా మల్కాజ్గిరికి నాకు అనుమానం ఉందంటుంది, ఆమె ఉన్నది కానీ ఎప్పుడు నేను మొహం కూడా చూడలేదే. అంతేనా? నేను మొహం చూడలేదు గత 40 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నా, మరి ప్రతి ఒక్కళ్ళు తెలుస్తున్నారు. సరే ఆమె ఆమె ఏమంటుంది అంటే ఆమె ముఖం చూడకపోయినా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖం చూడబడ్డది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే వేరు, ఆయన ఎన్ని చేసిండు ఎన్ని మాట్లాడిండు ఎంత టగ్ ఆఫ్ వార్ చేసింది వేరు, అది నువ్వు నిలబడి ఉంటే వేరే మాట, అప్పుడు టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని వచ్చా. నువ్వు ఎవరినో తీసుకొచ్చి కాంగ్రెస్ బీజేపీకి టిఆర్ఎస్ కి లింక్ పెడతా అంటే కుదరదు కదా. టిఆర్ఎస్ రాగడి లక్ష్మారెడ్డి పరిస్థితి ఆయన కూడా తెలియదు. మల్కాజ్గిరి ప్రజలు తెలియదు, పెట్టి అయితే మొత్తం అంతే కదా. ఆయన ఎక్కడ ఉంటాడు?
చెప్పండి. మరి ఈటల రాజేందర్ కూడా ఇక్కడోడు కాదు కదా? ఇక్కడోడు కాదు, నేను అదే అంటున్నా. గత లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఈటల రాజేందర్ మల్కాజీరి మొత్తం తిరిగిండు. అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ ఉండే, హోమ్ మినిస్టర్ కాదు ఇది మెడికల్ హెల్త్ మినిస్టర్ ఉండే అప్పుడు మల్కాజీరి మొత్తం కాన్ఫరెన్స్ మొత్తం తిరిగిండు. ఏరియా ఏరియాకి వచ్చి బీఆర్ఎస్ నుంచి వచ్చి తిరిగిండు కరోనా టైంలో. కరోనా టైంలో ప్లస్ మైనంపల్లి ఉన్నాడు అనుకో, అది వేరు మళ్ళీ. అప్పుడు బీజేపీకి టీఆర్ఎస్ గుర్తు పెట్టుకున్నారా అంటే ఒకటన్నా, ఇప్పుడు వేరే ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు వేరే ఆప్షన్ అయితే లేదు అక్కడ. అక్కడ 50% ఓసీలు వీళ్ళే ఉన్నారు, అందరు బీజేపీకి వేస్తారు. ఇక 50% ఉంటారు, ఉండరని నేను అన్నా. హెల్త్ మినిస్టర్ గా చేసిండు నెంబర్ వన్, నెంబర్ టూ బీజేపీలోకి వచ్చిండు. బీజేపీ స్టాండర్డ్ ఇది, అది అది లోకల్ పార్టీ కాదు. ఇప్పుడు వచ్చి అప్పుడు వెళ్ళిపోయి ఇండిపెండెంట్ కూడా కాదు. పోనీ ఆయన గేసి గెలిపించి ఏం చేస్తాడు అనేది కూడా కాదు. ఈటల గెలిచే ఛాన్సెస్ 90% ఉంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు మల్కాజీరిలో బాగా పుంజుకుందండి. మల్కాజీరి వర్గం బీజేపీ పిక్ అయింది, సపోర్టింగ్ కూడా అట్లానే వచ్చింది. మొన్న మధ్యాహ్నం మా మోడీ గారు రోడ్ షో చేశారు. అవునవును, సరే రోడ్ షో చేసి ఓకే. అని డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం వల్ల ఓటింగ్ ఏదైనా మారే అవకాశం ఉందా? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఒకటండి, డబ్బు ప్రభావం, మందు ప్రభావం అవన్నీ కామన్. 50% చెప్పింది అదే నేను, అంతేనా? మీకు అర్థం, నేను అది డైరెక్ట్ గా చెప్పలేము. 50 అంటే ఏమనుకోవద్దు, వేరే ఏరియాస్ ఉంటాయి. అవును అవును, ఓకే అర్థమైంది. వేరే ఏరియాస్ లో ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మిగతా మెజారిటీ మీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ దానికే ఉంటది సపోర్టింగ్. వాడు ఏం చేశాడు అనేది సెకండరీ, ఏం చేశాడు అనేది సెకండరీ. బీజేపీ మాకేం చేయలేదు, కాంగ్రెస్ ఏమీ చేయలేదు, అట్లా అని చెప్పి బీఆర్ఎస్ ఏమీ చేయలేదు. చేసినామంటే మీ గురించి చేసుకున్నారు, మీరు చేసిరు. ఇప్పుడు రోడ్లు వేసిరు అన్నారు, రోడ్లు వేస్తే మీకు రావట్లేదా? నో కామెంట్స్. నాకు వస్తుందా? కాకపోతే టగ్ అఫోర్ లేదు కాబట్టి బీజేపీ 80% బలంగా ఇవ్వలేరు కాబట్టి కూడా ఇంకా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.